Hola everyone, welcome to my channel Happy Soul. Today video is all about protein. Manam general ga protein ante exercise chese vallu gym kelle vallu teeskonedi ane oka misconception undi. Ee video lo protein anedi manam enta quantity lo teeskovali, andulo varieties enti, best sources enti, asalu mana body ki protein enta use avutadi anedi chuddam. మనం ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా మన బాడీకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదొక ఎసెన్షియల్ న్యూట్రియంట్. టిష్యూస్ కానీ మజిల్స్ కానీ ఫామ్ అవ్వడానికి అదొక బిల్డింగ్ బ్లాక్గా యూజ్ అవుతుంది. ఇంకా మనకి ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఫ్యూయల్గా కూడా ఇది యూజ్ అవుతుంది. మన బాడీ గ్రోత్ కానీ మెయింటెనెన్స్ కానీ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా న్యూక్లియిక్ యాసిడ్స్ కానీ హార్మోన్స్ విటమిన్స్ ఇలా చాలా వాటికి అది ఒక ప్రీకజర్గా కూడా యాక్ట్ చేస్తుంది. ఈ ప్రోటీన్స్ అనేవి అమైనో యాసిడ్స్ అనేవి డిఫరెంట్ కాంబినేషన్స్లో జాయిన్ అయితే మనకి ప్రోటీన్ అనేది ఫామ్ అవుతుంది. మనకి తెలుసు కదా జనరల్గా అమైనో యాసిడ్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయి, ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ అండ్ సెమీ ఎసెన్షియల్. సో ఈ కాంబినేషన్స్ ఒక ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ తీసుకుంటే అవి డిఫరెంట్ కాంబినేషన్స్లో జాయిన్ అయితే మనకి ప్రోటీన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇందులో కూడా మనకి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి కంప్లీట్ ప్రోటీన్, అంటే అన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనేవి ఒక ప్రోటీన్లో ఉంటే అది ఒక కంప్లీట్ ప్రోటీన్ అవుతుంది. దాన్ని మనం హై క్వాలిటీ ప్రోటీన్ అని కూడా అంటాము. జనరల్గా మనకి యానిమల్ బేస్డ్ ఫుడ్స్, అంటే మీట్ కానీ ఫిష్ కానీ మిల్క్ ఇలా యానిమల్ బేస్డ్ ఫుడ్స్ అన్నింటిలోనూ ఉండేది కంప్లీట్ ప్రోటీన్. అండ్ నెక్స్ట్ వచ్చి ఇన్కంప్లీట్ ప్రోటీన్. ఇన్కంప్లీట్ ప్రోటీన్ అంటే ఏంటంటే ఇందులో మనకి ఉండే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ 1 or more మిస్ అయితే కనుక దాన్ని మనం ఇన్కంప్లీట్ ప్రోటీన్ ఆర్ లో క్వాలిటీ ప్రోటీన్ అని అంటాము. జనరల్గా ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అన్నీ ఇన్కంప్లీట్ ప్రోటీన్ లిస్టులోకే వస్తాయి. ఇంకొకటి కాంప్లిమెంటరీ ప్రోటీన్. ఇవేంటంటే 2 or more ఇన్కంప్లీట్ ప్రోటీన్ సోర్సెస్ని మనం జాయిన్ చేస్తే అదొక కంప్లీట్ ప్రోటీన్ అవుతుంది. దాన్ని మనం కాంప్లిమెంటరీ ప్రోటీన్ అంటాము. ఎగ్జాంపుల్ మనం రైస్ తీసుకుంటే అందులో మిథనోయిన్ అనే అమైనో యాసిడ్ ఎక్కువ ఉంటుంది, లైసిన్ అనేది తక్కువ ఉంటుంది. సో మనం లైసిన్ అనే అమైనో యాసిడ్ ఎక్కువ ఉన్న ఫుడ్ని మనం కంబైన్ చేసి తింటే అదొక కాంప్లిమెంటరీ ప్రోటీన్ అవుతుంది. మన బాడీ అనేది చాలా ఓవర్ స్మార్ట్ కదా. మనం 2 incomplete ప్రోటీన్స్ని వితిన్ 24 hours స్పాన్లో తీసుకుంటే అదే కంప్లీట్ ప్రోటీన్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. జనరల్గా మనం అనుకుంటాము యానిమల్ సోర్సెసే కంప్లీట్ ప్రోటీన్ కదా, ప్లాంట్ సోర్సెస్లో అంత ప్రోటీన్ ఉండదు కదా అని చెప్పి. బట్ ప్లాంట్ సోర్సెస్ని మనం రైట్ కాంబినేషన్లో తీసుకుంటే అవి కంప్లీట్ ప్రోటీన్, అంటే యానిమల్ ప్రోటీన్ కన్నా పవర్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు మన బాడీకి ఎంత ప్రోటీన్ కావాలి పర్ డే అనేది చూద్దాం. జనరల్గా ఒక నార్మల్ పర్సన్, సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్న పర్సన్, ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయకుండా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న పర్సన్ అయితే 0.8 gram పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ అనేది తీసుకోవాలి. మనం ప్రోటీన్ ఇంటేక్ అనేది ప్యూర్లీ మన బాడీ వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఏమన్నా యాక్టివిటీస్లో ఉన్నా, వాకింగ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు అయితే 1.2 gram పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ అనేది తీసుకోవాలి. ఇన్ జనరల్ ఒక పర్సన్ అయితే కంపల్సరీ 1 gram పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ ప్రోటీన్ అన్న కన్జ్యూమ్ చేయాలి. ఒకవేళ వేగన్స్ అయినా, ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తీసుకున్నా, వెజిటేరియన్స్ అయినా ఇలా కాంబినేషన్స్లో మనం ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ చూసుకొని ఫుల్ఫిల్ అయ్యేటట్టు చూసుకుంటే మన బాడీలో ఉండే మజిల్స్ కానీ టిష్యూస్ కానీ బాగా వర్క్ అవుతాయి. సో మీ బాడీ వెయిట్ బేస్ చేసుకొని ప్రోటీన్ రిక్వైర్మెంట్ క్యాలిక్యులేట్ చేసుకొని అడిక్యుయేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ని తీసుకునేదానికి ట్రై చేయండి. మనం ప్రోటీన్ తీసుకోవాలంటే బయట ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నీ పర్చేస్ చేయన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఎగ్స్ కానీ, దాల్ కానీ, లెంటిల్స్ కానీ, డ్రై ఫ్రూట్స్, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, బట్ చాలా తక్కువ అమౌంట్లో ఉంటుంది. సో కాంబినేషన్ ఫుడ్స్ అనేవి తీసుకొని మన బాడీకి ఎంత ప్రోటీన్ రిక్వైర్మెంటో చూసుకొని కన్జ్యూమ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.